హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో విద్యా దృక్పథాలు కాన్సెప్ట్ ను బేస్ చేసుకుని ఏపీటీఎస్ కామన్ సిలబస్, ఎక్స్పెషల్లీ ఈ వీడియోలో జాతీయ విద్యా ఉద్యమము. మరి జాతీయ విద్యా ఉద్యమము అంటేనే మనకు 1905 నుంచి 1935 అనేది మీకు నోటెడ్ కావాలి. మరి మొత్తం ఎన్ని దశల్లో జరిగింది, మరి ఆ దశల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు, కీలక పాయింట్స్ అనేటివి ఈ వీడియోలో డిస్కస్ చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, మన ఎంబీఆర్ ఆన్లైన్ ఎగ్జామ్స్ తరఫున ఎవరైనా ఒక షెడ్యూల్ ప్రకారము ఎస్ఈటి బేస్ చేసుకుని ఒక షెడ్యూల్ ప్రకారము వీడియోస్ తో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటే, ఏదైనా వీడియోలో ఒక చిన్న పాయింట్ మిస్ అయినా కానీ మీకు ఎగ్జామ్ లో అయితే కంపల్సరీగా ఆ పాయింట్ కూడా కవర్ చేస్తాం. 100% అయితే వీడియోలో ఏదైనా ఒక చిన్న చిన్న పాయింట్స్ మిస్ కావచ్చు, బట్ ఎగ్జామ్ పేపర్ లో మాత్రం ఎటువంటి బిట్స్ అయితే మిస్ చేయము. బట్ మన ఎగ్జామ్స్ తో పాటు క్లాసెస్ తో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ ఫాలో కావాలని విల్లింగ్ ఉంటే మాత్రము ఇప్పుడే నా నెంబర్ కి కాల్ మెసేజ్ చేయగలరు. 8341949272. కంప్లీట్ ఎస్ఈటి ప్యాకేజ్ కేవలం 1200 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము, అది కూడా ఒక షెడ్యూల్ ప్రకారము. సో ఇండివిజువల్ క్లాసెస్ తో పాటు ఇండివిజువల్ ఎగ్జామ్స్, అదే విధంగా కంప్లీట్ గా మీకు ఇండివిజువల్ ఎగ్జామ్స్ తో పాటు సబ్ గ్రాంటెస్ట్ గ్రాంటెస్ట్ కూడా ఉంటాయి. ఈ అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దు. కంప్లీట్ ప్యాకేజ్ అయితే కేవలం 1200 రూపీస్ మాత్రమే. ఏదైనా ఇండివిజువల్ సబ్జెక్ట్ లైక్ మ్యాథ్స్ కానీ, తెలుగు కానీ, ఈవెన్ పై కానీ, విద్యా దృక్పథాలు కానీ, ఏదైనా ఇండివిజువల్ సబ్జెక్ట్ కావాలి అనుకుంటే కేవలం 200 రూపీస్ పే చేస్తే చాలు. ఓకే ఫ్రెండ్స్, మరి బిల్డింగ్ ఉన్న వాళ్ళు ఇప్పుడే ఈ నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. ఎవరైనా మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, మరి లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్దాం. నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ పరంగా అబ్జర్వ్ చేస్తే జాతీయ విద్యా ఉద్యమము అంటున్నాం. మరి జాతీయ విద్యా ఉద్యమము అంటేనే మనకు నోటెడ్ కావాల్సింది 1905 నుండి 1938. ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నా, ఇయర్స్ నోటెడ్ చేసుకోవాలి, ముఖ్య ఉద్దేశం కూడా మీరు హైలైట్ చేసుకోవాలి. మరి జాతీయ విద్యా ఉద్యమము అంటేనే 1905 నుండి 1938 అనేది మీరు హైలైట్ చేసుకోవాలి. మరి ఈ ఉద్యమము, జాతీయ విద్యా ఉద్యమం పుట్టడానికి గల ప్రధాన కారణాలు ఏంటి అనేది మనము ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, లార్డ్ కర్జన్ తీసుకువచ్చినటువంటి విద్యా మార్పులు, అంటే లార్డ్ కర్జన్ తెచ్చినటువంటి విద్యా మార్పులు అనేటివి ఒక ప్రధాన కారణంగా ఇక్కడ మనము చెప్పుకోవచ్చు. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో జాతీయ విద్యా ఉద్యమము ఏర్పడడానికి గల ప్రధాన కారణాన్ని గుర్తించండి అంటాడు, లేదా ప్రధాన కారణము కానిది గుర్తించండి. సో క్వశ్చన్ పేపర్ అంత ఈజీగా రావు ఫ్రెండ్స్. డిఎస్సిలో కొంచెం డెప్త్ గా ఉంటాయి, అందులో కొంచెము జనరేషన్ మారింది కాబట్టి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కూడా నెక్స్ట్ హై లెవెల్ లో ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్, భారతీయులు జాతీయ భావనను పెంపొందించే విద్యా విధానాన్ని కోరుకుంటుండగా కర్జన్ గుణాత్మక విద్యతో ప్రాధాన్యత ఇచ్చాడు. అంటే ఇక్కడ లార్డ్ కర్జన్ తీసుకొచ్చినటువంటి విద్యా మార్పుల వల్ల ఈ జాతీయ విద్యా ఉద్యమం అనేది ఏర్పడడానికి ఒక ముఖ్య కారణం అని చెప్పాను. మరి ఎందుకు అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే, కర్జన్ గుణాత్మక విద్యకు ప్రాధాన్యత ఇచ్చాడు. యాక్చువల్ గా భారతీయులు ఏం కోరుకుంటున్నారు, జాతీయ భావనను పెంపొందించేటువంటి విద్యా విధానాన్ని కోరుకుంటున్నారు. బట్ కర్జన్ ఏం చేశాడు అంటే గుణాత్మక విద్యకు ప్రాధాన్యత ఇవ్వడమే ఈ ఉద్యమానికి గల ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, మెకాలే అధోముఖ వడపోత సిద్ధాంతము. అంటే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కొంతమందికే కల్పించి, ఓకేనా, ఉద్యోగ అవకాశాలు అనేటివి కొంతమందికే కల్పించి సామాన్య ప్రజలకు అవకాశం లేకపోవడం కూడా ఈ జాతీయ విద్యా ఉద్యమం ఏర్పడడానికి ఒక మరో ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఇంగ్లీష్ భాషకు ప్రాధాన్యత ఇచ్చేసి మాతృభాషను నిర్లక్ష్యం చేయడము. అంటే ఇంగ్లీష్ భాషకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు, మాతృభాష ఏదైతే ఉంటుందో ఆ మాతృభాషను నిర్లక్ష్యం చేయడం కూడా ఈ ఉద్యమం ఏర్పడడానికి గల ఒక ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, పాఠ్య ప్రణాళికలు వైట్ కాలర్ ఉద్యోగాలకు పనికి వచ్చే విధంగా ఉండడము. నెక్స్ట్, విద్యా పరిపాలన పూర్తిగా బ్రిటిష్ వారి చేతిలో ఉండడం వల్ల జాతీయ భావం గల ప్రజల అవసరాలను తీర్చలేకపోతున్నారు. ఓకేనా, ప్రజల యొక్క అవసరాలను తీర్చలేకపోతున్నారు. ఇది కూడా ఉద్యమం ఏర్పడడానికి ఒక ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు. ఇవి మెయిన్ హైలైట్ చేసుకోవాల్సినటువంటి పాయింట్స్. నెక్స్ట్ కంటెంట్ లోకి వెళ్తే, ఈ ఉద్యమాన్ని ఎన్ని దశలుగా వర్గీకరించారు అంటే మొత్తము 3 దశలుగా వర్గీకరించారు. జాతీయ విద్యా ఉద్యమంలో ఉన్నటువంటి మొత్తము దశలు ఎన్ని అంటే 3. ఆ 3 దశల యొక్క ఇయర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఏ ఇయర్ నుంచి జాతీయ విద్యా ఉద్యమం స్టార్ట్ అయింది, 1905 నుంచి 1938 అని చెప్పాను. మరి 1905 నుంచి 1910 ఇది మొదటి దశగా చెప్పారు.
సో ఇక్కడ మొత్తము ఆ జాతీయ విద్యా ఉద్యమం యొక్క మొత్తము దశలు మూడు వర్గాలుగా మూడు రకాలుగా వర్గీకరించారు అని చెప్పాము. మరి 1905 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి 1905 నుంచి 1910 కాలాన్ని మొదటి దశగా చెప్పారు, 1911 నుంచి 1922 కాలాన్ని రెండవ దశగా, 1930 నుండి 1938 కాలాన్ని మూడవ దశగా చెప్పారు. అంటే ఇక్కడ దశలు ఇంపార్టెంట్. జాతీయ విద్యా ఉద్యమంలో రెండవ దశ కాలాన్ని గుర్తించండి అంటాడు, లేదా మూడవ దశ కాలాన్ని గుర్తించండి అంటారు. సో క్వశ్చన్ ఏ విధంగా అడగచ్చు కాబట్టి 1905 నుంచి 1910 అనేది మొదటి సంవత్సరము, 1911 నుంచి 1922 అనేది రెండవ దశ, 1930 నుండి 1938 అనేది మూడవ దశ. మరి మధ్యలో కొన్ని ఇయర్స్ మిస్ అయింది చూడండి. చూడండి ఒకసారి చూస్తే ఇక్కడ 22 ఉంది, అంటే 23 నుంచి ఇక్కడ 30 ఉంది, 29 మిస్ అయింది. అంటే 1923 నుండి 29 ఈ కాలాన్ని ఏమంటున్నారు అంటే నిశ్శబ్ద కాలంగా చెప్పారు. అంటే ఇక్కడ జాతీయ విద్యా ఉద్యమంలో నిశ్శబ్ద కాలాన్ని గుర్తించండి. మరి నిశ్శబ్ద కాలము అంటేనే మనకి ఇక్కడ 1923 నుండి 1929 ఈ కాలాన్ని ఏమంటున్నాము అంటే ఇక్కడ నిశ్శబ్ద కాలము అంటున్నాము. హైలైట్ చేసుకోవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ బిట్ గా చెప్పుకోవచ్చు. మరి మొదటి దశ ఏంటి, అసలు మొదటి దశలో ఏం జరిగింది అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, మొదటి దశ అంటే ఏం చెప్పాను, 1905 నుంచి 10 అంటే 5 సంవత్సరాలు గుర్తుపెట్టుకోండి, 5 నుంచి 10 5 సంవత్సరాలు అంటే గుడ్డి గుర్తు అనమాట. నెక్స్ట్ 11 నుంచి 22 10 సంవత్సరాలు, 5 10 22 నుంచి 29 22 అయిపోయింది కదా, 23 నుంచి 29 నిశ్శబ్ద కాలము, నెక్స్ట్ 30 నుండి 38 వరకు కదా మొత్తము, 38 వరకు మూడవ దశగా చెప్పడం జరిగింది. మరి మొదటి దశలో ఏంటి, అసలు ఏం జరిగింది అని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ఈ విద్య మాకొద్దు అనే ఆవేశపూరిత భావనతో మాత్రమే ఈ దశ ప్రారంభమైంది, ఈ దిశ ప్రారంభమైంది. అంటే మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, బెంగాల్లో స్వదేశీ ఉద్యమంతో ప్రారంభమైనటువంటి ఈ ఉద్యమము బెంగాల్తో పాటు మహారాష్ట్ర పంజాబ్లో కూడా ప్రాకింది. మరి ఈ ఉద్యమంలో ఎటువంటి లక్ష్యాలు అనేటివి లేవు, ఎటువంటి అంటే ఈ ఉద్యమం ఏర్పడడానికి ఎటువంటి లక్ష్యాలు అనేటివి సపరేట్ గా ఎటువంటి లక్ష్యాలు అనేటివి అయితే ఏమీ లేవు. ఓకేనా, అలా ప్రాసెస్ లో మనకు ఏ నినాదంతో ఏర్పడింది అంటే, ఈ విద్య మాకొద్దు అనేటువంటి ఆవేశపూరిత భావనతో మాత్రమే ఈ దశ ప్రారంభమైంది. అంటే ఈ దిశలో అంటే ఐ మీన్ ఫస్ట్ దశ మొదటి దశలో ఎటువంటి లక్ష్యాలు, ఓకేనా, ఎటువంటి లక్ష్యాలతో కొన్ని లక్ష్యాలు పెట్టుకొని ఓకేనా అక్కడ ఉద్యమం ఏర్పడుతుంది కదా, అటువంటి లక్ష్యాలు అనేటివి మాత్రము లేవు. ఏదో ఆవేశపూరితంతో మాత్రమే ఈ విద్య మాకొద్దు. ఏంటి ఈ విద్య మాకొద్దు? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగచ్చు ఫ్రెండ్స్, ఏ విధంగా అంటే, జాతీయ విద్యా ఉద్యమంలో మొదటి దశలో ఏ భావనతో ఉద్యమం ప్రారంభమైంది అని అడగచ్చు. ఏ భావనతో అంటే, ఈ విద్య మాకొద్దు అనేటువంటి ఆవేశపూరిత భావనతో ఈ దశ అనేది ప్రారంభమైంది. లేదా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంకో విధంగా అడగచ్చు, జాతీయ విద్యా విధానంలో ఓకేనా ఈ విద్య మాకొద్దు అనేటువంటి భావన ఎన్నవ దశలో పేర్కొనడం జరిగింది. ఎన్నవ దశ అంటే మొదటి దశ. అంటే మీరు హైలైట్ చేసుకోవాల్సింది, మొదటి దశ అంటేనే 1905 నుంచి 1910 అనేది హైలైట్ చేసుకోవాలి. ఇంకోటి ఏ భావనతో అంటే, ఈ విద్య మాకొద్దు అనేటువంటి భావనతో. మరి మొదటి దశలో ఎటువంటి లక్ష్యాలు ఏమైనా ఉన్నాయంటే, ఎటువంటి లక్ష్యాలు అయితే ఏమీ లేవు. ఇది మీరు హైలైట్ చేసుకోవాలి. అంటే ఎటువంటి లక్ష్యాలు ఆలోచనలు కూడా ఎటువంటివి లేవు. నెక్స్ట్, విద్యార్థులు ఒక జాతీయ విద్యా విధానం కావాలని కోరుతూ ఆందోళన చేశారు. అంటే మాకంటూ ఒక జాతీయ విద్యా విధానం కావాలి, జాతీయ విద్యా విధానం కావాలి అనేది కోరుతూ ఇక్కడ ఆందోళన చేయడం అయితే జరిగింది. అదే విధంగా ఈ కాలంలోనే ఈ పోరాటానికి నాయకత్వం వహించిన వారిలో మనకు ముఖ్యులుగా అబ్జర్వ్ చేస్తే రవీంద్రనాథ్ ఠాగూర్, సార్ గురుదాస్ ఛటర్జీ, అరవింద్ ఘోష్లు. అంటే ఇక్కడ మొదటి ఉద్యమ దశలో ఈ విద్య మాకొద్దు అనేటువంటి ఆందోళన భావనలతో జరిగినటువంటి మొదటి దశలో ఒక ప్రధాన నాయకత్వం వహించినటువంటి కొందరు ప్రముఖులను మనం అబ్జర్వ్ చేస్తే, అంటే విద్యార్థులు ఒక జాతీయ విద్యా విధానం మాకు కావాలి, ఒక జాతీయ విద్యా విధానం మాకు కావాలి అనేటువంటి ఆందోళనలో కొందరు ప్రముఖులలో మనము ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వారిలో రవీంద్రనాథ్ ఠాగూర్, సార్ గురుదాస్ ఛటర్జీ, అదేవిధంగా అరవింద్ ఘోష్లు. నెక్స్ట్, కలకత్తాలో అరవింద్ ఘోష్ ప్రథమ ప్రిన్సిపల్ గా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆధ్వర్యంలో నేషనల్ కాలేజ్ స్థాపించారు. ఇక్కడ మీరు హైలైట్ చేసుకోవాల్సింది ఒక ఇంపార్టెంట్ బిట్ ఉంది. అంటే ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే, అరవింద్ ఘోష్ ప్రథమ ప్రిన్సిపల్ గా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో నేషనల్ కాలేజ్ ఎక్కడ స్థాపించారు,
ఎక్కడ స్థాపించారు, ఎక్కడ స్థాపించారు అంటే కలకత్తాలో స్థాపించడం జరిగింది. మీరు హైలైట్ చేసుకోవాల్సింది. లేదా ఎవరి ఎవరి సహకారంతో, ఐ మీన్ ఎవరి ఎవరు ప్రిన్సిపాల్ గా, ఎవరు ప్రథమ ప్రిన్సిపాల్ గా నేషనల్ కాలేజ్ స్థాపించడం జరిగింది అంటే ఎవరు? అరవింద్ ఘోష్. అరవింద్ ఘోష్ అంటే క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా మీరు ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. నెక్స్ట్, అనేక సాంకేతిక పాఠశాలలు అంటే ఈ దశలోనే, ఈ మొదటి దశలోనే అనేక సాంకేతిక పాఠశాలలు, జాతీయ పాఠశాలను కూడా ప్రారంభించడం అయితే జరిగింది. అంటే ఓవరాల్ గా మీరు జాతీయ విద్యా విధానము అంటేనే 1905 నుంచి 1938 హైలైట్ చేసుకోవాలి. మొత్తం ఎన్ని దశలు అంటే 3 దశలు అనేది హైలైట్ చేసుకోవాలి. మొదటి దశ అంటేనే 1905 నుంచి 1910, రెండవ దశ అంటేనే 1911 నుంచి 1922, మూడవ దశ అంటేనే 1930 నుంచి 1938, మరి నిశ్శబ్ద కాలము అంటేనే రెండవ దశ తరువాత వచ్చినటువంటి 1923 నుంచి 1929 వరకు, ఆ కాలాన్ని మనము నిశ్శబ్ద కాలం అంటున్నాము. మరి మొదటి దశలో ఏ భావనతో మొదటి దశ ప్రారంభమైంది అంటే ఈ విద్య మాగొద్దు అనేటువంటి భావనతో. మరి మొదటి దశలో ఎటువంటి లక్ష్యాలు, ఎటువంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయంటే అటువంటి ఏమీ లేవు. మరి విద్యార్థులు మాకు ఒక జాతీయ విద్యా విధానం కావాలి అనేటువంటి నినాదంతో ఆందోళన చేశారు. వారిలో ప్రముఖ ముఖ్యులు ఎవరో మనము చెప్పాము. నెక్స్ట్, మరి రెండవ దశ ఎక్స్ప్లెనేషన్ అబ్జర్వ్ చేస్తే రెండవ దశ అంటేనే మనకు 1911 నుంచి 1922 వరకు. మరి ఈ రెండవ దశ అంటే ఇక్కడ భారతీయ విద్యా ఉద్యమంలో రెండవ దశ ఎవరి నాయకత్వంలో నడిచింది అని మనం మెయిన్ గా చెప్పుకోవచ్చు అంటే గాంధీ నాయకత్వంలో నడిచింది అనేది మనం ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్ గా చెప్పుకోవచ్చు. అంటే మరి ఇక్కడ విద్యా ఉద్యమంలో రెండవ దశలో నాయకత్వం వహించిన వారు ఎవరి నాయకత్వంతో నడిచింది అంటే గాంధీ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. అంటే 1919లో మౌంట్ ఫోర్త్ ఇచ్చినటువంటి వివాహ చట్టము జాతీయ భావాలను ఇంకా భారతీయుల్లో పెంపొందించేసింది. అదే విధంగా ఈ దశ గాంధీ నాయకత్వంలో నడవడం జరిగింది. నెక్స్ట్, ఈ ఉద్యమంలో హిందువులు ముస్లింలు ఇద్దరు పనిచేయడము అంటే ఇక్కడ జాతీయ విద్యా ఉద్యమంలో ఉద్యమం రెండవ దశలో హిందువులు ముస్లింలు ఇద్దరు కలిసి పనిచేయడం అనేది ఇక్కడ కీలక అంశంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్, 1922లో భారత జాతీయ కాంగ్రెస్ తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారము బ్రిటిష్ వారు ఏర్పాటు చేసినటువంటి విద్యా సంస్థలలో అంటే బ్రిటిష్ వారు ఏర్పాటు చేసినటువంటి విద్యా సంస్థలలో విద్యార్థులను మానిపించి అంటే ఎవరు బ్రిటిష్ వారు ఏర్పాటు చేసినటువంటి విద్యా సంస్థల్లో పిల్లల్ని విద్యా సంస్థల నుంచి మానిపించేసి ఒకవేళ భారతీయ విద్యా సంస్థల్లో చేర్పించడం అయితే జరిగింది. నెక్స్ట్, ఎన్విసెంట్, లాలా లజపతి రాయ్, గోఖలే, గోపాలకృష్ణ గోఖలే గారు సూచించిన విద్యా విధాన సూత్రాలు ప్రజల్ని ఎంతగానో ఆకర్షించాయి. మరి ఏ దశలో అంటే రెండవ దశలో. అంటే ఎన్విసెంట్, లాలా లజపతి రాయ్, గోపాలకృష్ణ గోఖలే గారు సూచించినటువంటి విద్యా విధాన సిద్ధాంతాలను ప్రధానంగా ప్రజల్ని ఎంతగానో ఆకర్షించింది. ఒకవేళ విద్యా ఉద్యమంలో ఎన్నో దశలు అని చెప్పుకోవచ్చు అంటే మనం ఇక్కడ ముఖ్యంగా రెండవ దశలో అని మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఈ కాలంలోనే ఐ మీన్ రెండవ దశ కాలంలోనే భారత ప్రభుత్వ చట్టం 1919 అమలైనటువంటి 2 సంవత్సరాల తర్వాత అంటే 1921లో భారతీయ మంత్రులకు ప్రాథమిక విద్యా నియంత్రణ అప్పగించడం అయితే జరిగింది. అంటే ఇక్కడ ఓవరాల్ గా రెండవ దశ అంటేనే మనకు మెయిన్ గా నోటెడ్ కావాల్సింది ఏంటి అంటే గాంధీ నాయకత్వంలో నడిచింది అనేది మెయిన్ గా హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్, హిందువులు ముస్లింలు కలిసి పనిచేయడం అయితే జరిగింది, ఇది హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్, ఎన్విసెంట్, లాలా లజపతి రాయ్, గోపాలకృష్ణ గోఖలే వీరు సూచించినటువంటి విద్యా విధాన సిద్ధాంతాలను ప్రజలను ఎంతగానో ఆకర్షించడం అయితే జరిగింది. అంటే అదేవిధంగా బ్రిటిష్ వారు ఏర్పాటు చేసినటువంటి విద్యా సంస్థల నుంచి పిల్లలను మానిపించేసి భారతీయ విద్యా సంస్థల్లో చేర్పించడం అయితే జరిగింది. ఇవి మీరు హైలైట్ చేసుకోవాల్సినటువంటి రెండవ దశ పాయింట్స్. నెక్స్ట్, మూడవ దశ మనం అబ్జర్వ్ చేస్తే మూడవ దశ అంటేనే మనకు 22 అయిపోయింది. నెక్స్ట్, 23 నుంచి 29 వరకు మనకు ఒక జాతీయ విద్యా ఉద్యమంలో మనం ఒక నిశ్శబ్ద కాలంగా చెప్పుకోవచ్చు. ఇందాక కూడా మీకు హైలైట్ చేసి చెప్పాను. తర్వాత 1930 నుంచి 1938 వరకు ఈ మూడవ దశ మూడవ దశ జరగడం అయితే జరిగింది. మరి ఈ మూడవ దశ అని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మూడవ దశ గాంధీ 1930లో ప్రారంభించిన శాసన ఉల్లంఘన ఉద్యమంలో ఈ దశ తిరిగి ప్రారంభం కావడం అయితే జరిగింది. మరి ఈ దశలోనే గాంధీ గారి బేసిక్ విద్యా విధానం ప్రాచుర్యంలోకి రావడం అయితే జరిగింది. సో గాంధీ విద్యా బేసిక్
విద్యా విధానం అనేది మనం అంత ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూసాము. అది ప్రాచీన్యం వచ్చింది కూడా ఏ దశలో అని మనం చెప్పుకోవచ్చు అంటే మూడవ దశలో అని చెప్పుకోవచ్చు. అంటే మెయిన్ గా కీలక పాత్ర పోషించింది ఏమో నాయకత్వం, ఎవరి నాయకత్వం, గాంధీ నాయకత్వంలో నడిచిందేమో రెండవ దశ. తర్వాత నిశ్శబ్ద కాలం తర్వాత మళ్ళీ గాంధీ సహకారంతోనే మూడవ దశ ప్రారంభం కావడం అయితే జరిగింది. ఆ మూడవ దశలో ఓకేనా గాంధీ ప్రవేశపెట్టినటువంటి బేసిక్ విద్యా విధానము బాగా అమల్లోకి రావడం అయితే జరిగింది. నెక్స్ట్ ఈ దశలోనే భారతీయులకు కావలసిన విద్యా విధానము ప్రణాళికలు రూపొందించడం జరిగింది. అంటే భారతీయులకు కావలసినటువంటి ఏవైతే భారతీయులకు కావలసినటువంటి విద్యా విధానాలు ఏవైతే ఉన్నాయో వారికి సంబంధించినటువంటి ప్రణాళికలు ఏ విధంగా ఉన్నాయో వాటిని ఎక్కువగా డెవలప్ చేయడం కూడా జరిగింది. ఏ దశలో అంటే మూడవ దశలో చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 1935లో విద్య ఒక ప్రాంతీయ అంశంగా మారింది. మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ద్వారా బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏర్పాటు కావడం అయితే జరిగింది.